ఏందండి ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు మేమే కొంటమంది మాట్లాడినా నిన్నే లేటర్ రాశాడు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తారు అప్పుడు ఒట్లేసుకోమని ఎవరు ముఖ్యమంత్రి గారు బాధతుడు ఆయన కళ్ళకు నీళ్ళు వచ్చినాయి మా దగ్గర మీటింగ్ నేనే నీళ్ళు ఇచ్చా నేనే కరెంట్ ఇచ్చాను రైతు బంద్ ఇచ్చాను రైతు బీమా ఇచ్చాను బంధువుల పొలాలు నీళ్ళుండే పొలాల ఎట్లుంటాయి వాళ్ళు వేసుకోకపోతే ఎట్లా అని బాధతుడు చెప్పాడు వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఆగం కావద్దన్న ఉద్దేశంతో వేరే పాట వేసుకోమని చెప్పారు ఈయన చెప్పిన మాట ఏ వేసుకోరా నేనే కొంటా కేసీఆర్ తో సంబంధం లేదు ఇయ్యాలేమంటాడు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి ఇంత బోకర్ మాటలండి ఏం చేయాలి వీళ్ళు కేంద్ర మంత్రు నువ్వు ఇచ్చేది లేకుండా మాట్లాడే కొట్ట కొట్టు అని అంటలేదు బొడ్లు గడేదాకా బిడ్డ ఢిల్లీ బయట కూర్చోండి అని చెప్పి గ్రామాల నుంచి బీజేపీ వాళ్ళు తరవండి అప్పుడే వాళ్ళకు బుద్ధి వస్తాయి సిగ్గు లేని మాటలు మాట్లాడతారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు రెచ్చగొట్టి రైతుల మీద రెచ్చగొట్టి ఇవ్వాలా వడ్డేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లెటర్ రాస్తారు నేను కొనమంటాను ఇది గమనించాలనేదే నా విజ్ఞప్తి రాలేసుకుంటానంటాను రాలేసుకుంటానంటాను ఉంటాను రాలేసి వస్తే వర్షాకాలం వస్తుంది ఎండాకాలంలో విప్లవంలోకి వచ్చేది రాలేసి తయారై నూక కాకుండా అయిపోయింది మార్చి ఏప్రిల్ మే జూన్ మే ఎన్ని వచ్చేటి అన్ని నూకండి కాబట్టి ఎంత తెలివిగా మాట్లాడుతుంది స్టూడెంట్ బీజేపీ పార్టీ వాళ్ళు అంటే రైతులకు ఇది అర్థం కాదనుకుంటారు తెలంగాణ రైతులు రాలేసి వంట అంటే మీ ఇంత రాష్ట్రతో అంటే ఎంత చిల్లర మాటలు చూడండి రాలేసి మనకు వచ్చే రాహి రాలేసి ఎంత పడు రాలేసి రాలేసి ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణలో ఫిబ్రవరి తర్వాత వచ్చేంత కూడా నూక అయ్యేది నూక మీ తెలంగాణ వాళ్ళకి అలవాటు ఏంటి ఎంత పిచ్చి మాటలు అండి ఏంటి మేము ఒక్కటే చెప్తున్నాం ఓట్లు కొంటామని రైతులకు చెప్పి ఓట్లేయించారు కేసీఆర్ గారు కొనరన్నా కూడా మేము కొట్టాం అని బండి సంజయ్ గారు చెప్పారు కిషన్ రెడ్డి గారు చెప్పారు నిన్నేం చెప్తారు నేను ఆ లెటర్ ఇచ్చాను కొడతాను కేసీఆర్ కొనాలని ఎవరు బండి సంజయ్ గారు కేసీఆర్ గారు కొనాలి నువ్వే కొనాలి అని నిన్న లెటర్ కేసీఆర్ గారు రాశారు మొన్న అంతకుముందు ఏం చెప్పారు అంతకుముందు ఏం చెప్పారు కేసీఆర్ కొన్నా కొనకున్నా పర్వాలేదు మేమే కొంటాం మేమే కొంటామని క్లియర్గా చెప్పారు ఈరోజు తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నారు